సంగారెడ్డి జిల్లాలో జరిగిన సమావేశంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెలంగాణలో 100 సీట్లు గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తెలంగాణలో ఒక విధంగా, ఆంధ్రాలో ఒక విధంగా వ్యవహరిస్తోందని, కాంగ్రెస్ నాయకులు భూ కబ్జాలు, మహిళలకు అక్రమ పాస్పోర్ట్లతో రవాణా కేసులలో అవినీతితో కూలుకుపోయిన నాయకులకు బుద్ధి చెప్పాలంటే మరోసారి టీఆర్ఎస్ పార్టీని గెలిపించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా మంది మరి ఇక్కడ నుంచి నిలబడాలని చెప్పి ఎన్నో కుతూహలంగా ఉన్నారు. ఎంతో మంది టికెట్లకు కొట్లాడుతున్నారు. ఇవాళ చూసినట్టయితే మరి ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా కాంగ్రెస్ వాళ్ళని, మరి మొన్న ఆంధ్రకు రాహుల్ గాంధీని తెచ్చి మరి రాహుల్ గాంధీతో ఒక ప్రకటన ఇచ్చిండ్రు, ఏమని ఇచ్చిండ్రు, మరి మా ప్రభుత్వం వచ్చినట్టయితే మేము ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇస్తాం, స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ తోటి ప్రకటన ఇప్పించింది. మరి ఒకవేళ రాహుల్ గాంధీ తోటి ప్రకటన ఇప్పించినట్టయితే, ఆంధ్రకు కనుక ప్రత్యేక హోదా వచ్చినట్టయితే, మరి మన పటాచెరులో ఉన్న ఫ్యాక్టరీలు మరి ఒక్కడన్నా మన దగ్గర ఉంటాయని అడుగుతున్నాం. మరి ప్రత్యేక హోదా ఇచ్చిన తర్వాత మరి పటాచెరులో మన సంగారెడ్డిలో ఉన్న పరిశ్రమలు మరి ఆంధ్రకు పోతే తప్ప తెలంగాణలో ఒక్క పరిశ్రమ కూడా ఉండదు. మరి ఇవాళ ఏ కాంగ్రెస్ నాయకుడు కూడా మరి మాట్లాడలేరు మన దగ్గర. మరి తెలంగాణలో మరి ఉన్న పరిశ్రమలన్నీ ఆంధ్రకు పోతాయి, మరి ఈ ప్రత్యేక హోదా మరి తెలంగాణ కూడా కావాలి, మరి మా పరిశ్రమలు మా దగ్గర ఉండాలి, మా ప్రాంతం అభివృద్ధి కావాలి అని ఏ కాంగ్రెస్ నాయకుడు ఇలా అడగలేదు. ఏ కాంగ్రెస్ నాయకుడు కూడా దాన్ని కౌంటర్ పెట్టలేదు. మరి ఇంత ఘోరమైన ఇంత పెద్ద గొప్ప డిసిషన్ తీసుకుంటే కూడా మరి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు ఆ విషయంలో. నిజంగా కూడా ప్రత్యేక హోదా వచ్చిన తర్వాత మరి మన తెలంగాణలో ముఖ్యంగా పటాచెరులో ఒక్క ఫ్యాక్టరీ కూడా ఉండదు. మరి ఇన్ని సబ్సిడీలు ఉంటాయి, మరి స్పెషల్ సెంటర్స్ ఉంటాయి, మరి ట్యాక్స్ ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఇవి ఇప్పుడు అప్డేట్స్. కీప్ వాచింగ్ విశ్వకర్మ టీవీ న్యూస్. నమస్కారం.